Dear friends, welcome to our Bhagavad Gita channel. నా ప్రియ స్నేహితులారా, మీరు గమనిస్తున్నారా సభ్య సమాజం ఎంత అసభ్యంగా ఉందో? నేతి బీరకాయలోనే ఇలాగా అత్తగారింట్లో అమ్మ లేదంటూ విత్తరా పోకమ్మ ఓ బిడ్డ నీవు అని. యా ఎస్ సో మా పెళ్ళి ఐ థింక్ 19 ఇయర్స్కే అయింది, నాకు 19. అయితే అత్తగారింటికి వెళ్తూ ఉంటే మా అమ్మ ఒక్కటే చెప్పింది, అత్తగారింట్లో అమ్మ లేదు, అన్నయ్యలు లేరు, నేను పిలిస్తే చిటికల మీద పని చేసి పెట్టే వదినలు లేరు, లాలించి బుజ్జగించి ఊరడించి గారాబం చేసే తండ్రి లేడు, ఇట్లా అనుకోవద్దు. అత్తగారిల్లది, అత్తగారింట్లో అమ్మ లేదంటూ ఇద్దరా పోకమ్మ ఓ బిడ్డ నీవు అంటే అమ్మ, మమ్మీ, మదరు, మాతృమూర్తి అనుకున్నా, అమ్మీ జాన్ అనుకున్నా. కానీ అక్కడ వెళ్ళగానే ఇంకా అడుగు లోపల పెట్టకుండానే నీ స్థలాలు, నీ పొలాలు, నీ ఆస్తులు, లక్షలు, కోట్లు, మిలియన్స్ మాకు ఇచ్చేసాయి, నీ ప్లాట్ అమ్మేసాయి, నీ ప్లాట్లు, నీ ఫ్లాట్లు, నీవు తెచ్చుకున్న కట్నాలు అన్నీ అమ్మేసాయి, బంగారం, గోల్డ్ అంత, నగలు, జ్యువెలరీ అమ్మేయాలంట. అమ్మ లేదంటూ బిత్తరా పోకమ్మ నీవు అంటే అమ్మ అనుకున్నా, అమ్మీ జాన్ సోచే, నాట్ అమ్మీ జాన్. నా పొలాలు, స్థలాలు, లక్షలు, కోట్లు వాళ్ళకి ఇవ్వాలంట, అమ్మాలంట. ప్లాట్ అమ్మలేదని, ఫ్లాట్ అమ్మలేదని అమ్మ కాదు, ప్లాటు ఫ్లాటు అమ్మలేదంట, అమ్మి వాళ్ళకి ఇవ్వాలట, వాళ్ళకి ఇచ్చేసేయాలంట, మొత్తం కంప్లీట్గా వాళ్ళకి ఇచ్చేసేయాలట. అలాంటి బజార్లంచే సూర్య వాళ్ళ అమ్మ, అలాంటి ఒళ్ళముక్కునేదే శ్రావణి, అలాంటి వ్యభిచారిణియే శ్రావణి వాళ్ళమ్మ. సూర్య వాళ్ళమ్మని సర్జాపూర్లో ఎక్కనోడలేడు. మొన్న ఏదో పని మీద సర్జాపూర్ పోలీస్ స్టేషన్ బెంగళూరు వెళ్తే సూర్య వాళ్ళమ్మని రోజు 1000 మంది మొగోళ్ళు ఎక్కి దిగుతూ ఉంటారు. వాళ్ళందరూ వచ్చి, మేడం ఎక్కడ దొరికారు ఈ బిచ్చపళ్ళు, ఈ సూర్య వాళ్ళమ్మ ఒక పత్తిట, ఇక శ్రావణినైతే ఎక్కనోడలేడు పుట్టినప్పటి నుంచి.